మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్ బస్సులకు కూడా ఇవ్వడంతో మహిళలు దూర ప్రాంతాలకు కూడా వెళ్ళే వెసులుబాటు ఉండడంతో ఆర్టీసీ బస్ స్టాండ్లను మహిళలతో సందడిగా కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఈ రోజు सीएम రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీలు ప్రారంభించడం జరిగింది. ఒకటి రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం, మరొకటి మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మహిళలందరూ కూడా ఉచిత బస్సు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళలందరూ కూడా ఉచిత బస్సును అయితే వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం మంచాల బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా ఉచిత బస్సును వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మహిళలు అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి ఉచిత బస్సు కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది, మీరు ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మంది ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులోనే మిడిల్ క్లాస్ మంది వెళ్తారు కాబట్టి చాలా ఆలోచించి చేశారు. విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉంటుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇదే ఇలానే కొనసాగితే చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ చెప్పండి, మీరు ఉచిత బస్సు కార్యక్రమం అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది, ఈరోజు మీరు ఈరోజు ఉచిత బస్సులో ఎక్కారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రోగ్రాం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో అదవుతుంది. ఎవరికైనా పల్లె వాళ్ళకి సౌకర్యం, అది చాలా సంతోషంగా ఉంది. మీరు మామూలుగా ఉచిత మనం జనరల్ అయితే బస్సులో ప్రయాణం చేసినప్పుడు అయితే టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసేది, ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత బస్సు కార్యక్రమంలో మీరు ఉచిత బస్సు ఎక్కారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది ఏంటంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది పబ్లిక్ టాక్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇట్లా అమలు చేసినాయని కంటిన్యూషన్ అవుతున్నాయా లేవా, లేకపోతే కొన్ని రోజుల మటుకే పెట్టి ఆపేసినా పబ్లిక్ టాక్ ఒకటి. అది ఇప్పుడు పబ్లిక్ అయితే ఏంటంటే ఇప్పుడు లేడీస్ కంటే ఎక్కువ మటుకు లేడీస్ జాబ్ వర్క్ అని ఇంకా మార్కెట్స్ కానీ అట్లా ఇట్లా వెళ్తారు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. కొన్ని ఇది ఎన్ని రోజులు కంటిన్యూషన్ అనేది ఒకటి. ఇది ఏంటంటే వాళ్ళు కొన్ని చేశారు వీళ్ళు కొన్ని చేశారు కాబట్టి ఎవరి త్రూగా వాళ్ళకి బెనిఫిట్ ఉంది. అది లేడీస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈరోజు అయితే. మొత్తానికైతే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రెండు పథకాల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు, ఈరోజు ప్రారంభించడం జరిగింది, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఉచిత బస్సు ఎక్కడంతో? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామంది జాబ్ చేసే లేడీస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది మేము గోద్వారకానికి వెళ్తున్నాం. మొత్తానికైతే ఈరోజు ఉచిత బస్సు కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్న మహిళలందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే మహిళలకు వినియోగించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కంటిన్యూ చేయాలి లేకపోతే మహిళలందరికీ ప్రాబ్లం జరుగుతుంది. ఒక్కసారి మొదలు పెట్టడమే కాకుండా కంటిన్యూస్గా ఈ ఉచిత బస్సు కార్యక్రమం అయితే కంటిన్యూ చేయాలని చెప్పేసి మహిళలందరూ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో శ్యామ్ 919.